హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఈజీ ట్యూబర్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇంట్లో అనేది మీకు చూపిస్తాను. కొంతమందిని మనకి ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అలా పిలుచుకున్నాం అన్నమాట. సో హడావుడిగా హుషారుగా జరిగిన ఆ రోజు 31st నైట్ కొన్ని అరబిక్ డ్యాన్స్లు, కొన్ని ఇండియన్ సాంగ్స్లోని డ్యాన్స్లు అవి వేసుకొని బాగా ఎంజాయ్ చేశామన్నమాట. అలాగే బిర్యానీ చేశాను, అలాగే సేమియా చేశాను. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ పిల్లలు సరదా చూసారా? ఇంకేం లేదు, అత్తయ్య గారు మన గిఫ్ట్స్ తీసుకున్నారనమాట. ముగ్గురు పిల్లలు వచ్చారు కదా, ఆ షైనీతో పాటు నాలుగురు పిల్లలు. సో నాలుగు గిఫ్ట్స్ తీసుకొని క్రిస్మస్ ట్రీ కింద పెడితే దాని మీద నెంబర్స్ రాస్తే ఆ నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ గిఫ్ట్ వాళ్ళదే అనమాట. ఇంకా ఆ రోజు చికెన్ బిర్యానీ చేసాము, సేమియా పాయసం చేసాము. అందరూ హ్యాపీ హ్యాపీగా తిని బాగా ఎంజాయ్ చేశారు. గేమ్స్ కూడా ఆడించాము, డాన్స్ చేసాము. ఇంకా చాలా బాగా హడావుడిగా జరిగిందనమాట. అలాగే పిల్లలు కూడా గిఫ్ట్స్ తీసుకొని వాళ్ళ సరదాలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది కదా మొబైల్స్ అనేది. సో వీడున్నాడు కదండి యెల్లో టీషర్ట్ వాడు, ఆ మొబైల్ లేనిదే గడవదనమాట. ఒక్కడే కొడుకు షైనీలాగా. సో ఇంకా మొబైల్కి అడిక్ట్ అయిపోయి అసలు ఎంత ఏ గిఫ్ట్స్ ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వటం లేదు. సో వాడిని ఏం చేశానంటే వాళ్ళ కుక్క ఒకటి ఉంది, మీ మధ్యన తీసుకొచ్చారు. ఆ కుక్కకి వీడంటే చాలా ప్రాణం అనమాట. సో వాడి మూడ్ డైవర్ట్ చేద్దామనేసి నేను ఆ కుక్క అంటే ఎంత ఇష్టం, ఆ కుక్క పేరేంటి అనేసి అడుగుతున్నాను. సో ఆ టైంలో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు, ఆ మొబైల్ అనేది మర్చిపోయాడు అనమాట. సో అలాగే కదండి పిల్లల్ని మూడ్ డైవర్ట్ చేయాలంటే ఇంకా మరి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. ఇలాగ ఇంకా హగ్ చేసుకోవడం, థ్యాంక్ యూ చెప్పడం గిఫ్ట్స్కి అలా జరిగిందనమాట. సూపర్ సూపర్గా జరిగింది ఆ రోజు నైట్. ఫుల్ హడావిడిగా ఉండింది, అంటే తక్కువ మంది వచ్చినా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి కొన్ని అరబిక్ సాంగ్స్, కొన్ని తెలుగు మ్యూజిక్స్ కూడా వేసుకొని మనం సరదా సరదాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీ ఇంట్లో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈజిప్ట్ నుండి తెలుగు బ్లాగ్స్ కోసం మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్. Yay!